నెల్లూరు జిల్లా మారిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామంలో డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ ఆధ్వర్యంలో హైలెవెల్ కెనాల్ మీద గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆనంద్ సంజీవరెడ్డి హైలెవెల్ కెనాల్ కి సంబంధించిన భూసేకరణలో భాగంగా ముంపునకు గురైన రైతుల భూములకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ముంపు ప్రాంత రైతులు మాట్లాడుతూ, వాణిజ్య పంటలు, చిరుధాన్యాల పంటలు మా భూముల్లో బాగా పండేవని, నీటి సదుపాయం గల భూములని, ఎకరానికి 8 నుండి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తెలుగు గంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవి సుధాకర్ మాట్లాడుతూ, రైతులందరికీ ఆమోదయోగ్యమయ్యే రేటుకే భూసేకరణ జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి రైతులకు న్యాయం చేస్తామని, ఇందుకు రైతులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు ఇన్ఛార్జ్ తహసీల్దార్ అనిల్ కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేటు విషయంగా ఒక గ్రామ సభ జరపడం జరిగింది. అంటే మనము ల్యాండ్ ఎక్విజిషన్ కింద భూములు అంటారు కదా, మనం మార్కెట్ వాల్యూ ఏ రకంగా, ప్రభుత్వ రేట్ ఏ రకంగా ఉంది, ఎంత రావచ్చు, రైతులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే రైతులు భూములు పోతున్నాయి కాబట్టి ఇక్కడ సబ్మెర్జిబుల్ అవుతున్నాయి మొత్తం ల్యాండ్ కాబట్టి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందామని ఈరోజు ఇక్కడ గ్రామ సభ పెట్టడం జరిగింది. దాని మేరకు ఈరోజు రైతులందరితో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు ఇక్కడ పడమటి నాయకుల్లో 5 రీచ్లు, దాదాపు పటా భూములు 565 ఎకరాలు, అలాగే డికేటి భూములు 362 ఎకరాలు, దాదాపు 900 ఎకరాల వరకు ఇక్కడ పోతుంది. అలాగే 2 విలేజెస్లో కూడా 6.5, అంటే విలేజెస్ కూడా పోతాయి, 6.5 ఎకర చేపడడం జరుగుతుంది. రైతులతో అంటే వాళ్ళ కష్ట సుఖాలు కానీ వాళ్ళ రేటు ఫిక్సేషన్ కోసంగా కాంపెన్సేషన్ ఉంది. రైతులందరూ కూడా 5 రీతులకు సంబంధించి హాజరయ్యారు. తిరిగి 1, 2 రీతులకి నెల్లూరు యూనిట్ టీడీపీ ఓబీసీగా నేను, 3, 4, 5 రీతులకి మన ఆత్మకు ఓబీసీ గారు హాజరయ్యారు. రైతులందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. మనం ప్రభుత్వ పరంగా మనం వారికి 1, 2 రీచ్ల్లో దాదాపు 199 ఎకరాలు పట్టా ల్యాండ్స్ గాను ఎకరాకి 4,72,752 రూపాయలు వచ్చింది. అది వారికి చెప్పాము. అది కాదు, మాకు ఇంకా ఏదైనా ఎక్కువ కావాలి అంటే మీ అభిప్రాయాలు చెప్పమన్నాము. కొద్దిమంది 10 లక్షలు కావాలన్నారు, కొద్దిమంది 8 లక్షలు కావాలన్నారు. ఈ విధంగా రైతులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఏ పరిస్థితుల వల్ల రేటు పెంచాలి అనేది కూడా ప్రభుత్వానికి రాసి మాత్రమే వారికి పెంచడం జరిగే పరిస్థితులు కాబట్టి ఆర్డీఓ గారు కూడా చెప్పారు. మనం ఎంతవరకు రైతులకి మనం న్యాయం కొంచెం పెంచగలము అనేది పరిశీలించి నివేదిక పంపించి కలెక్టర్ గారి అనుమతి తీసుకుని మళ్ళీ రైతులందరూ కూడా ఒప్పుకోవాలి. మనం 4,72,000 తీసుకొని కోర్టుకి ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే ఈ అందరం కలిసి ఒకే రేటుకి మేము ఒప్పుకుంటున్నాము అంటేనే